కార్యకర్తలు వచ్చేటటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఫుల్ అయిపోవడంతో బస్సులకి రూఫ్ టాపులపైకి ఎక్కేసి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఇక్కడికి అభిమానులకు సంబంధించి కార్యకర్తలకు సంబంధించి ఉదయం నుంచి కార్యకర్తలు ఇక్కడికి మధ్యాహ్నం నుంచే కార్యకర్తల సభాస్థలికి వేదిక వద్దకు చేరుకుంటున్నప్పటికీ కూడా ఇప్పుడు ఉన్నట్టుండి దాదాపు 2 గంటల తర్వాత కార్యకర్తలు వెలువలా తరలి రావడంతో మొత్తం హైవే అంతం కూడా దిగ్బంధనంలో చిక్కుకుపోయింది. వెళ్లేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం, విశాఖపట్నం నుంచి ఇటు చెన్నైకి వెళ్లేందుకు ఏదైతే కోల్కతా టు చెన్నై హైవే ఏదైతే ఉందో ఈ కోల్కతా టు చెన్నై హైవే మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి. మనం చూస్తే ఏవైతే వెళ్ళేటటువంటి సభాస్థలకి వెళ్ళేటటువంటి మార్గాలు ఉంటాయో ఆ మార్గాలు ఏవైతే సభాస్థలకి వెళ్ళేటటువంటి వైపు చెన్నై వైపు వెళ్ళేటటువంటి వాహనాలు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయాయి. దాదాపు ఈ ట్రాఫిక్ మొత్తం క్లియరెన్స్ అవ్వాలంటే కూడా దాదాపు 2 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇదే మార్గం గుండా రావాల్సి ఉంది. అయితే వన్ వేలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే సభాస్థలికి బయలుదేరారు. అయితే పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో వస్తుండటంతో ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అనేది మాత్రం పోలీసులు వెతికే పనులు నిమగ్నం అయ్యారు. అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ని ఏదైతే ఇప్పుడు సభాస్థలికి వచ్చే సమయం ఉందో పవన్ కళ్యాణ్ని వన్ వేలో అయినా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది, లేదా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంటే కనుక దానిలో తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ మొత్తం పూర్తిగా అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం రహదారులు మొత్తం కూడా వాహనాల రద్దీతో కిక్కించిపోయాయి. కెమెరా పర్సన్ కృష్ణతో వసంత్ ఏపీ 24/7 విజయవాడ. విజయవాడ నుంచి వచ్చేసినటువంటి జనసేన కార్యకర్త పోతిరి మహేష్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు. తరలి రావడంతో పాటుగా కార్యకర్తల మొత్తాన్ని అదుపు చేయడానికి పోలీసు ఎన్ని భద్రతా ఏర్పాట్లు తీసుకున్నప్పటికీ కూడా చోతులు తీసిన పరిస్థితి కనబడుతుంది. చూస్తే వేల సంఖ్యలో కార్యకర్తల మొత్తం కూడా జనరల్ చేతబూని ర్యాలీగా బయలుదేరిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే విజయవాడ నుంచి దాదాపు 8,000 మందితో ర్యాలీగా అవుతున్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు మొత్తం కూడా ప్రస్తుతం కాజా టోల్గేట్ వైపుగా నడుచుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన కార్యకర్త పోతిరి మహేష్ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఈరోజు జనసేన అధినేత నిర్వహించే సభలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? ఇప్పటికే చాలా రాజకీయ పార్టీలో జనసేన ఆవిర్భావ సభపై చాలా ఆశలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో కొత్త రాజకీయ గాలులకి పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు. ఈ ఆవిర్భావ సభతోనే రాష్ట్ర రాజకీయాల చరిత్ర మారిపోబోతా ఉంది. నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగినటువంటి పవన్. అందరూ కూడా ఆసక్తి ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క అంశాన్ని మనం చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. అవినీతి లేని పాలన కావాలంటే తప్పనిసరిగా నడిపించు. పాలన కావాలంటే జనసేన పార్టీ లాంటి నీతి నిజాయితీ లేని నడిపించు. అయితే ఇది మీరు చెప్తుంది, ప్రస్తుతం జనసేన అధినేత ఖచ్చితంగా తీసుకున్నటువంటి ఏదైతే ఆవిర్భావ సభ జరగబోతోందో ఈ ఆవిర్భావ సభకు సంబంధించి
కార్యకర్తలు వెల్లువలా తరలి వస్తారని, కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పేసి ఇటు ఈ నాయకత్వ కార్యకర్తలకు చెప్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాబోయే సీఎం అని చెప్పేసి జనసేన కార్యకర్తలు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే వెల్లువలా తరలిస్తున్న కార్యకర్తల్ని మనం చూడొచ్చు. మరోవైపు కార్యకర్తలను అదుపు చేయలేక పోలీసుల చేతులు పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక్కసారిగా కాదు టోల్గేట్ వైపు దూసుకురావడంతో పోలీసులు ఏం చేయాలో పాలుపోక చేతులు వచ్చేశారు. మరోవైపు కనుక పోలీసులు కనుక ఏమాత్రం చర్యలు తీసుకోకపోతే కనుక ఖచ్చితంగా ఇబ్బంది కలిగేటువంటి అంశమనే మనం చెప్పాలి. ఇప్పటికే పోలీసులు పూర్తిస్థాయిలో ట్రాఫిక్ మొత్తాన్ని క్రమబద్ధీకరించారు. కాజా టోల్గేట్ వైపు వచ్చేటటువంటి వాహనాల మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో కట్టారు. ప్రస్తుతం మొత్తం గుంటూరు వైపు ఉన్నటువంటి హైవే మొత్తం కూడా ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుపోయింది. ప్రస్తుతం మనం చూడొచ్చు మొత్తం కార్ల మొత్తం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు కార్యకర్తల కోలాహలంతో హైవే మొత్తం కూడా నిండిపోయింది. ప్రస్తుతం మనం చూస్తే అందరూ కూడా మరోవైపు వీటికి సంబంధించి జనసేన ఏదైతే అవిభో సభలు ఉంటారో అవిభో సభకు సంబంధించి కూడా పోలీసులు భారీ చేశారు. ట్రాఫిక్ ని క్రమబద్ధీకరించేందుకు కూడా అన్ని రకమైన చర్యలు తీసుకున్నారు. అయితే చర్యలు తీసుకున్నప్పటికీ కూడా వస్తున్నటువంటి అభిమానులు కార్యకర్తలు వెల్లువల్ల తరలి వస్తుండటంతో వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం కాజా టోల్గేట్ నుంచి మొత్తం కిలోమీటర్ దాదాపు 5-6 కిలోమీటర్ల కూడా ట్రాఫిక్ మొత్తం కూడా అష్టదిగ్బంధంలో చిక్కుపోయిందని మనం చెప్పాలి. వెళ్లేందుకు వేరే ఒక ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం కూడా లేకపోవడంతో పోలీసులు కూడా ఏమి చేయలేక చేతులు ఎత్తేశారు. ప్రస్తుతం మనం చూస్తే వెహికల్స్ మొత్తం కూడా జామ్ అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు కార్యకర్తలు వచ్చేటటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వారంతా కూడా వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో వచ్చేటటువంటి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఫుల్ అయిపోవడంతో బస్సులకి రూఫ్ టాపులపైకి ఎక్కేసి వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఉన్నట్టుండి దాదాపు 2 గంటల తర్వాత కార్యకర్తలు వెల్లువల తరలి రావడంతో మొత్తం హైవే అంతం కూడా దిగ్బంధంలో చిక్కుపోయింది. వెళ్లేందుకు ఒక ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడం విశాఖపట్నం నుంచి ఇటు చెన్నైకి వెళ్లేందుకు ఏదైతే కోల్కతా టు చెన్నై హైవే ఏదైతే ఉందో ఈ కోల్కతా టు చెన్నై హైవే మొత్తం కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి మనం చూస్తే ఏవైతే వెళ్ళేటటువంటి సభాస్థలకి వెళ్ళేటటువంటి మార్గాలు ఉంటాయో ఆ మార్గాలు ఏవైతే సభాస్థలకి వెళ్ళేటటువంటి వైపు చెన్నై వైపు వెళ్ళేటటువంటి వాహనాలు మొత్తం కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్లో ఇరికిపోయాయి. దాదాపు ఈ ట్రాఫిక్ మొత్తం క్లియరెన్స్ అవ్వాలంటే కూడా దాదాపు 2 గంటల సమయం పట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇదే మార్గం గుండా రావాల్సి ఉంది. అయితే 1 వేలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే సభాస్థలికి బయలుదేరారు. అయితే పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో వస్తుండటంతో ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏదైనా ఉందా అనేది మాత్రం పోలీసులు వెతికే పనిలో నిమగ్నమయ్యారు. అయితే దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో పోలీసులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెట్టారు. పవన్ కళ్యాణ్ని ఏదైతే ఇప్పుడు సభాస్థలికి వచ్చే సమయం ఉందో పవన్ కళ్యాణ్ని 1 వేలో అయినా తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది, లేదా ప్రత్యామ్నాయ మార్గం ఏదైనా ఉంటే కనుక దానిలో తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ట్రాఫిక్ జామ్ మొత్తం పూర్తిగా అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం రహదారులు మొత్తం కూడా వాహనాల రద్దీతో కిక్కించిపోయాయి. కెమెరా పర్సన్ కృష్ణతో వసంత్ ఎపి 24/7.